అది అంటే పెయిన్ అన్నది తెలుస్తుందండి, పెయిన్ ఎవరు ఎవరికి వచ్చిన పెయిన్ వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది. మనం మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడడం వరకే సరిపోతుంది. నేను రాయిపాటి అరుణ్ గారి లాగా అంత అంటే ఆ భాష నేను వాడలేను. రాయిపాటి అరుణ్ గారు క్షమించాలి, మీలాంటి భాష నేను వాడలేను. గనక మాంగల్య బంధం అంటే చాలా విలువతో కూడింది. మాంగళ్య బంధం మీదే నమ్మకం లేని, విలువలు లేని ఒక పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడితే నటించడమే అంటారండి, ఎవరైనా నటిస్తున్నారని అంటారు. శేష్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న కొంతమంది చిరంజీవి గారు అభిమానులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు పవన్ కళ్యాణ్ వెసెస్ ముద్రగడ ఆ ఇష్యూలో ఒకరినొకరు అనుకోవచ్చు కదా, మరి చిరంజీవి గారిని ఎందుకు తీసుకొచ్చారో అని చెప్పి. నేను ముద్రగడ పద్మనాభం గారు చిరంజీవి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. చిరంజీవి గారు అన్నది చాలా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అండి ఆయన. ఆయన ఎవరి గురించి కూడా అసలు ఎప్పుడూ కూడా దూషించినట్టు కానీ, ఒకరిని అంటే కొంచెం కూడా పరుషంగా మాట్లాడినట్టు కానీ ఎక్కడ దాఖలాలు. ఆయన మీద ఎన్ని నిందలు వేసినా కూడా, ఒకవేళ ఆయన్ని పరుషంగా మాట్లాడినా కూడా పాపం తెలియక మాట్లాడారులే, ఇవన్నీ సహజం అని వదిలివేస్తారు. కాకపోతే ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారికి పెయిన్ అవమానించారు, బాధ కలిగింది. తొలి సభలో వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి అలాగే అంటే ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం గుంబనంగా ఉంది. గుంబనంగా ఉన్నప్పుడు కూతుర్ని తీసుకొచ్చి ఆయన అవమానించి మాట్లాడించారు అన్నది అది ఎంత బాధ. శేష్ కుమార్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను.